దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ దేవుడు మన దేవుడు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన జీవితంలో అనేక సార్లు కష్టాలలో నుండి, నష్టాలలో నుండి, ఇరుకు ఇబ్బందులలో నుండి మన జీవిత పయనం కొనసాగుతూ ఉన్న సమయంలో మనం అనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అని, దేవుడు మనల్ని మర్చిపోయాడు అని. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి కష్టాలు మనకి, ఆయన మర్చిపోయాడు కాబట్టి మనకి బాధలు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. కడుపున పుట్టిన బిడ్డ చంటి బిడ్డను కన్న తల్లి మరవగలదా? ఒకవేళ ఆ కన్న తల్లి అయినా ఆ చంటి బిడ్డను మరిచిపోగలదేమో, కానీ నేను మాత్రం నిన్నెప్పుడూ మర్చిపోను. చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటున్నారు. చూడు, నా అరచేతుల మీదే నిన్ను ఇప్పుడు చిక్కుకున్నాను నేను. ఆయన అరచేతుల్లో మనం ఉన్నాం. ఆయన తన అరచేతుల్లో మనల్ని చిక్కుకున్నారు. మన ప్రాకారాలు, మన సరౌండింగ్స్, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎదుటే ఉన్నాం. మనం నిత్యము ఆయన ఎదుటే ఉన్నాం. ఆయన మనతో అంటున్న మాట, ఎప్పటి వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటారంటే, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయ్యే వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటానంటున్నారు. ఎత్తుకోవటం అంటే దాని అర్థం మన బాధ్యతలు, మన బరువులు. ఇప్పుడు చంటి పిల్లల్ని మనం ఎత్తుకున్నాం. పిల్లల్ని ఎత్తుకున్నామంటే వారికి కావాల్సిన పాలు కానివ్వండి, వారికి కావాల్సిన ఆహారం కానివ్వండి, వారి మంచి చెడ్డలు కానివ్వండి, అన్నీ మనమే చూసుకుంటాం. అంతమాత్రమే కాదు, ఎత్తుకున్నాము అంటే వారికి ఏ ఆపద రాకుండా, ఏ జంతువు వల్ల, ఏ మనిషి వల్ల వారికి అపాయం రాకుండా ఎప్పటికప్పుడు వారిని కౌగిట్లో భద్రపరుస్తూ ఉంటాం. మన దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను మీ బాధ్యతలు నేను మోస్తాను, మీ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. అంతమాత్రమే కాదు, ఎవరి వలన, ఏ శక్తుల వలన, ఏ హాని మీకు జరగకుండా నేను కాపాడుతాను. ఎంత కాపుదల! ఎత్తుకోవటంలో ఇంత అంతరార్థం ఉంది. మన దేవుడు మనల్ని అలా ఎత్తుకుంటానంటున్నారు. ముదిమి వచ్చే వరకు కన్న బిడ్డను, చంటి బిడ్డను కన్న తల్లి ఎలా ఎత్తుకొని లాలిస్తూ, ఎలా ఎత్తుకొని మోస్తూ, ఎలా ఎత్తుకొని పాలిచ్చి పెంచుతూ, ఎలా కాపాడుతూ, ఏ విధంగా సహాయం చేస్తూ ఉంటుందో అలా మన దేవుడు మనల్ని ఎత్తుకొని అవన్నీ మనకు అలా చేస్తానంటున్నారు. మనం ఎందుకు భయపడాలండి? ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను బట్టి, ప్రస్తుతం ఉన్న క్లిష్ట కష్ట పరిస్థితిని బట్టి ఒకవేళ దిగులు పడుతున్నారేమో, కృంగిపోతున్నారేమో. ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. మన దేవుడు మనల్ని అలా ఎత్తుకునే దేవుడు. ఎప్పటి వరకు అంటే, కీర్తన గ్రంథంలో 48వ కీర్తన 14వ వచనం అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అని. మనకు మరణం వచ్చే వరకు మనల్ని ఈ భూమి మీద మన అక్కర్లన్నీ తీరుస్తూ, మనల్ని పోషిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని ఆయనే చేపట్టి నడిపిస్తారండి. మరణం వరకు మనల్ని చేయి విడిచిపెట్టరు. మరణం వరకు మనల్ని ఎత్తుకుంటారు, మనల్ని నడిపిస్తారు, మనకి కావాల్సినవన్నీ సహాయం చేస్తారు.
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడిగా ఉండి మనకి ఇవన్నీ చేస్తారు. ఆయన ఈ లోకానికి రక్షకునిగా వచ్చినప్పుడు తన శిష్యులతో, ఆయన నమ్ముకున్న వారితో ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన 20వ వచనంలో మాట్లాడుతూ అంటారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలం, సదాకాలం యుగం సమాప్తం అయిపోయే వరకు మీతో కూడా నేను ఉన్నాను అని చెప్తున్నారు ఆయన. ఈ రోజున ప్రియ దైవ జనాంగమ, మీరు ఒంటరి కాదు, మాకెవ్వరు లేరు, మాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, మా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని మీరు దిగులు పడుతున్నారేమో. మీ ముసలితనం వచ్చే వరకు, ఇంకో మాట చెప్పిన మీ మరణం వరకు, ఇంకో మాట చెప్పిన సదాకాలం, సదాకాలం ఆల్వేస్, మన జీవితకాలం అంతా మనల్ని ఆయన ఎత్తుకొని మన బాధ్యతలు భరిస్తూ మన అవసరతలు తీరుస్తూ తల్లిలా మనల్ని ప్రేమిస్తూ తండ్రిలా మనల్ని పోషిస్తూ కాపరి వలె మనల్ని నడిపిస్తూ వైద్యుని వలె మనల్ని స్వస్థపరుస్తూ స్నేహితుని వలె మనల్ని ఆదరిస్తూ బంధువు వలె మనల్ని ఆదుకుంటూ అన్ని వేళల అన్ని రీతుల మనకి అన్ని తానై ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఎంత మంచి దేవుడు మనకు దొరికాడు. ఈ దేవుని బట్టి ఆనందిద్దాం. ఎన్నడూ ఆయన చేయి విడిచిపెట్టడు. నమ్ముదాం, ఆయనలో ఉన్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుదాం. ఈ కొద్ది మాటలు వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు ముద్ది మీ వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకుంటానన్నారు, తల వెంట్రుకలు నెరసే వరకు మమ్మల్ని ఎత్తుకొని మోస్తానన్నారు. అయ్యా, మీరు మరణం వరకు సదాకాలం మాతో కూడా ఉండి మమ్మల్ని మా బాధ్యతలన్నీ తీసుకుంటానన్నారు. అయ్యా, నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఆ విధమైన కార్యాన్ని దయచేసి మీరు జరిగిస్తున్నారు. ఇంకను జరిగించి కృప చూపించండి, బలపరచమని మీ బిడ్డలని ఈ మాటల ద్వారా ధైర్యపరిచినందులకు మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.